ఆనాటి ఇంద్రమ్మ ఇంటికి స్థలం అయ్యేటువంటి ఒక గది ఖర్చు, ఈనాడు 8 ఏళ్ల తర్వాత పెరిగిన ధరల ఖర్చు. ఇవాళ మీరు 3 లక్షలు అనేది డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చేది, సింగిల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ళకి కాదు. ఇలా మీరు ఆనాటి 1 లక్ష రూపాయల ఒక గది, ఇవాళ నేను లెక్కలు మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే, ఇంటి నిర్మాణ సామాగ్రి 2010 సార్ హరీష్ రావు గారు, మీరు ఇంత ఉలిక్కి పడితే ఎట్లండి? సిమెంటు 152 రూపాయలు బస్తా. ఇవాళ అదే హరీష్ రావు గారు సార్ ఆర్థిక శాఖ మంత్రులు, సార్ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించిన లెక్కలో రాబడి గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వారు మిగతా సభ్యుల్ని గౌరవంగా మాట్లాడనియాల. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వారు మాట్లాడేటప్పుడు కరెక్షన్ చేయొచ్చు. మీరు కరెక్షన్ చేస్తూ ఉంటే మీరు గంట మాట్లాడితే కూడా నేను కూర్చొని వింటాను సిద్ధంగా. సార్, ఇంటి నిర్మాణ సామాగ్రి ఆ రోజు సిమెంటు 152 రూపాయలు ఉంటే ఇవాళ 420 రూపాయలు ఉందండి. ఇటుక 1000కి 3000 ఉంటే ఇవాళ 7500 రూపాయలు ఉంది. ఐరన్ టన్ను ఆ రోజు 30500 ఉంటే 3500 ఉంటే ఇవాళ 30500 ఉంటే ఇవాళ 81000 ఉందండి. ఇసుక ట్రక్ ఆ రోజు 350 ఉంటే ఇవాళ 3500 ఉందండి. క్రషర్ 20 mm ఆనాడు 1400 ఉంటే ఇవాళ 2800 ఉంది. ఎర్త్ వర్క్ ఫిల్లర్ స్విట్ 400 ఉంటే ఈరోజు 1000 రూపాయలు ఉంది. టాపీ వర్క్ యూనిట్ 11000 ఉంటే ఇవాళ 30000 ఉంది. అంటే 4-5 రెట్లు పెరిగింది. ఒక్క గదికి అదే ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళు ఇవ్వాలంటే ఆ ఒక్క గదికే మనం 4 రెట్లు పెంచితే దాదాపు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. అటువంటి 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఇల్లుకి ఇవాళ మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలి? కనీసం 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. 8 నుంచి 10 లక్షలు ఇవాళ పెరిగిన ధరల ప్రకారం మీరు జిఎస్డిపి లెక్కలు చెప్పింది కూడా ఈనాటి పెరిగిన ధరల ప్రకారమే జిడిపి గురించి లెక్కలు చెప్పారు. నేను కూడా అది కూడా చదివి అనిపిస్తుంది. అధ్యక్ష, మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, తెలంగాణ సంపద పెరిగిందని మాట్లాడుకుంటున్నాం, ఈ సంపద గురించి మాట్లాడుకుందాం. పక్క రాష్ట్రాల్లో పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా సార్, ఇప్పుడు ఊరికే కోడిగుడ్డు మీద ఈకలు బీకాలంటే చాలా బీకచ్చు సార్. ఇప్పుడు భట్టి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? వాళ్ళ జాతీయ పార్టీ అయితే వారు రాష్ట్రాల్లో, వారు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఇళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలా వాళ్ళు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ అవునా కాదా? వారు రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు అధికారంలో ఉన్నారా లేదా? ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు చెప్పాలి వాళ్ళు. ఊరిక కోడిగుడ్డు మీద ఈకలు బీకేసి మాట్లాడడం కాదు. వాళ్ళ ఇంద్రమ్మల గురించి చెప్పాలంటే ఇంత చెప్తాం అధ్యక్ష. వాళ్ళ ఇంద్రమ్మ ఇళ్ళు ఇంత చెప్పచ్చు. మేము కట్టే ఇళ్ళకి 7 ఇంతలు సమానం. వాళ్ళ ఒక్కిళ్ళుకు మా ఒక్కిళ్ళుకు వాళ్ళ 7 ఇంత సమానం. అదే ఇంద్రమ్మ దాంట్లో వాళ్ళు ఎంతైతే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో సగం నాకేసిరు అధ్యక్ష. సగం కంటే ఎక్కడ నాకేసి ఆ లబ్ధిదారుకి 10000 20000 ఇద్దరు. ఆ ఇల్లు కూడా ఉండకపోయేది అక్కడ, ఆ ఇల్లు కూడా ఉండకపోయేది. వారు ఇంకానే కూర్చున్నారు. వారి నియోజకవర్గంలో లెక్క తీస్తే నియోజకవర్గంలో ఉన్న ఇళ్ళకి సంఖ్య కంటే ఎక్కువ ఇళ్ళు పర్మిషన్లు ఇచ్చి శాంక్షన్ చేసిరు అధ్యక్ష. వాళ్ళ ఇందరమ్మ ఇళ్ళకు మా 2 బెడ్రూమ్లకు పోల్చేది అధ్యక్ష. దయచేసి వాళ్ళు చెప్పే చెప్పుకోమనండి. అట్లనే వాళ్ళ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దగ్గర కూడా ఏమి ఇస్తున్నారో కూడా చెప్పాలి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సార్, అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభని సాఫీగా నడపటం కోసం సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేయాలి. వారే లేచి సభ డిస్టర్బ్ చేయడం కోసం అట్లా మాట్లాడి మా టైం తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేనేమంటున్నానంటే బడా కార్ప్ మన సంపద పెరుగుతా ఉంది. మీరు చెప్పారు బడ్జెట్ సార్, నేను సార్ అయ్యా ఒక్క నిమిషం, నేను హౌసింగ్ మినిస్టర్ని కాబట్టి దాని మీద తప్పుడు సమాచారం ఈ సభకి ఇస్తున్నారు.
ఈ సభ ద్వారా ప్రజలకు కూడా తప్పుడు సమాచారం పోవద్దు అన్న ఉద్దేశంతో హౌసింగ్ మినిస్టర్ గారు నేను రెస్పాండ్ అయ్యాను సార్ మధ్యలో. మరి దయచేసి అర్థం చేసుకోవాలి వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా అంటే వారు చెప్పింది సరే, హైదరాబాద్ కూడినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ సంపద పెరగటానికి ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలతో కూడిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా రాజస్థాన్తో దీన్ని నేను పోల్చలేను. సరే, రాజస్థాన్ అంశాలు వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను, ఛత్తీస్గఢ్లో అదనంగా వాళ్ళు ఏమిస్తున్నారో అవి కూడా చెప్తాను. ఆనాటి ఇందిరమ్మ ఇంటికి స్థలం అయ్యేటువంటి ఒక గది ఖర్చు, ఈనాడు 8 ఏళ్ల తర్వాత పెరిగిన ధరల ఖర్చు, ఇవాళ మీరు 3 లక్షలు అనేది డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చేది, సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి కాదు. ఇలా మీరు ఆనాటి 1 లక్ష రూపాయల ఒక గది, ఇవాళ నేను లెక్కలు మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే ఇంటి నిర్మాణ సామాగ్రి 2010 సార్. హరీష్ రావు గారు మీరు ఇంత ఉలిక్కి పడితే ఎట్లండి? సిమెంటు 152 రూపాయలు బస్తా. ఇవాళ అదే హరీష్ రావు గారు సార్ ఆర్థిక శాఖ మంత్రులు, సార్ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించిన లెక్కలో రాబడి గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వారు మిగతా సభ్యుల్ని గౌరవంగా మాట్లాడనియాలా. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే వారు మాట్లాడేటప్పుడు కరెక్షన్స్ చేయొచ్చు. మీరు కరెక్షన్ చేస్తూ ఉంటే మీరు గంట మాట్లాడితే కూడా నేను కూర్చొని వింటాను సిద్ధంగా. సార్, ఇంటి నిర్మాణ సామాగ్రి ఆ రోజు సిమెంట్ 152 రూపాయలు ఉంటే ఇవాళ 420 రూపాయలు ఉందండి. ఇటుక 1000కి 3000 ఉంటే ఇవాళ 7500 రూపాయలు ఉంది. ఐరన్ టన్ను ఆ రోజు 30500 ఉంటే 3500 ఉంటే ఇవాళ 30500 ఉంటే ఇవాళ 81000 ఉందండి. ఇసుక ట్రక్ ఆ రోజు 350 ఉంటే ఇవాళ 3500 ఉందండి. క్రషర్ 20 mm ఆనాడు 1400 ఉంటే ఇవాళ 2800 ఉంది. ఎర్త్ వర్క్ ఫిల్స్ ఫిట్ 400 ఉంటే ఈరోజు 1000 రూపాయలు ఉంది. టాపింగ్ వర్క్ యూనిట్ 11000 ఉంటే ఇవాళ 30000 ఉంది. అంటే 4-5 రెట్లు పెరిగింది. ఒక్క గదికి అదే ఇందిరమ్మ ఇల్లుకి వాళ్ళు ఇవ్వాలంటే ఆ ఒక్క గదికే మనం 4 రెట్లు పెంచితే దాదాపు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. అటువంటి 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఇల్లుకి ఇవాళ మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలి? కనీసం 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. 8 నుంచి 10 లక్షలు ఇవాళ పెరిగిన ధరల ప్రకారం మీరు జీఎస్డీపీ లెక్కలు చెప్పింది కూడా ఈనాటి పెరిగిన ధరల ప్రకారమే జీడిపి గురించి లెక్కలు చెప్పారు. నేను కూడా అది కూడా చదివి అనిపిస్తాను. అధ్యక్ష, మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, తెలంగాణ సంపద పెరిగిందని మాట్లాడుకుంటున్నాం, ఈ సంపద గురించి మాట్లాడుకుందాం. పక్క రాష్ట్రాల్లో పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా సార్, ఇప్పుడు ఊరికే కోడిగుడ్డు మీద ఈకలు బీకాలంటే చాలా బీకచ్చు సార్. ఇప్పుడు భట్టి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? వాళ్ళ జాతీయ పార్టీ అయితే వారు రాష్ట్రాల్లో, వారు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఇళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలా వాళ్ళు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ అవునా కాదా? వారు రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు అధికారంలో ఉన్నారా లేదా? ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు చెప్పాలి వాళ్ళు. ఊరిక కోడిగుడ్డు మీద ఈకలు బీకేసి మాట్లాడడం కాదు. వాళ్ళ ఇందిరమ్మల గురించి చెప్పాలంటే ఇంత చెప్తాం అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు ఇంత చెప్పొచ్చు. మేము కట్టే ఇళ్ళకి 7 ఇంతలు సమానం. వాళ్ళ ఒక్కిళ్ళకు మా ఒక్కిళ్ళకు వాళ్ళ 7 ఇంతలు సమానం. అదే ఇందిరమ్మ దాంట్లో వాళ్ళు ఎంతైతే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో సగం నాకేసిరు అధ్యక్ష. సగం కంటే ఎక్కడ నాకేసి ఆ లబ్ధిదారుకి 10000 20000 ఇద్దరు. ఆ ఇల్లు కూడా ఉండకపోయేది అక్కడ. ఆ ఇల్లు కూడా ఉండకపోయేదా? వారు ఇంకానే కూర్చున్నారు. వారి నియోజకవర్గంలో లెక్క తీస్తే నియోజకవర్గంలో ఉన్న ఇళ్ళ సంఖ్య కంటే ఎక్కువ ఇళ్ళు పర్మిషన్లు ఇచ్చి శాంక్షన్ చేసిరు అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ళకు మా 2 బెడ్రూమ్లకు పోల్చొద్దు అధ్యక్ష. దయచేసి వాళ్ళు చెప్పుకోమనండి. అట్లనే వాళ్ళ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దగ్గర కూడా ఏమిస్తున్నారో కూడా చెప్పాలి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సార్, అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభని సాఫీగా నడపటం కోసం
సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేయాలి. వారే లేచి సభ డిస్టర్బ్ చేయడం కోసం అట్లా మాట్లాడి మా టైం తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేనేమంటున్నానంటే అధ్యక్ష, నేనేమంటున్నానంటే బడా కార్ప్ మన సంపద పెరుగుతా ఉంది. మీరు చెప్పినటువంటి బడ్జెట్ సార్, నేను సార్ అయ్యా ఒక్క నిమిషం, నేను హౌసింగ్ మినిస్టర్ని కాబట్టి దాని మీద తప్పుడు సమాచారం ఈ సభకి ఇస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు కూడా తప్పుడు సమాచారం పోవద్దు అన్న ఉద్దేశంతో హౌసింగ్ మినిస్టర్గా నేను రెస్పాండ్ అయ్యాను సార్. మధ్యలో మరి దయచేసి అర్థం చేసుకోవాలి వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా అంటే వారు చెప్పింది సరే, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ సంపద పెరగటానికి ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలతో కూడిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా రాజస్థాన్తో దీన్ని నేను పోల్చలేను. సరే, రాజస్థాన్ అంశాలు వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను, ఛత్తీస్గఢ్లో అదనంగా వాళ్ళు ఏమిస్తున్నారో అవి కూడా చెప్తాను.